నమస్తే. ప్రతి మాట విలువైంది, ప్రతి దృశ్యం అరుదైనది. నేను మహేశ్వరి. ముందుగా ఏపీ వ్యూ ముఖ్యాంశాలు. వరాల చల్లు కురిపించిన టీడీపీ అధినేత అధికారంలోకి రాగానే మంచినీరు ఉచితంగా అంటూ ప్రకటన. చోరీలపై అప్రమత్తంగా ఉండాలి, అవగాహన కార్యక్రమంలో డీసీపీ వెల్లడి. నిమ్మకూరులో బాలకృష్ణ ప్రత్యేక పూజలు, భారీగా తరలివచ్చిన అభిమానులు. గబ్బర్ సింగ్ 2 కు హీరోయిన్ టెన్షన్, కాజల్ అగర్వాల్ ను ఓకే చేసినట్టు సమాచారం. ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చిన స్వామిని సగౌరవంగా కలుసుకుని సభక్తికంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకునే వారికి వైకుంఠ ఏకాదశికి మించిన అవకాశం లేదు. ఈరోజు స్వామి వైకుంఠంలోని పాలకడలిలో శేష తల్పంపై ఆసీనుడై దర్శనమిస్తాడనేది ప్రశస్తి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎస్టీవీ ప్రత్యేక కథనం. వైకుంఠ ఏకాదశి రోజున వివిధ వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరం వైపున గల వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తూ ఉంటారు. వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సాక్షాత్తు నిజ వైకుంఠంలో కొలువైన స్వామిని ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. పాపాలను ప్రక్షాళన చేసుకుని పుణ్యమనే వెలుగులో మోక్ష మార్గంలో ప్రయాణించాలనుకునే వారికి ముక్కోటి ఏకాదశికి మించిన వరం లేదు. వ్రతాల్లో ఏకాదశి వ్రతానికి సాటి అయినది లేదని, ఈ రోజున ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మురాసురుడు అనే రాక్షసుని సంహరించే సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరంలో నుంచి ఏకాదశి అనే కన్యక ఉద్భవించి ఆయనకు సహకరించింది. తనకు ఆమె సహకరించిన ఆ రోజు ఏకాదశి పేరుతో స్థిరపడుతుందని, ఆ రోజున ఎవరైతే ఉపవసించి భక్తి శ్రద్ధలతో తనని సేవిస్తారో వారికి మోక్షం లభిస్తుందని శ్రీ మహావిష్ణువు సెలవిచ్చాడు. అందువలన ఏకాదశి వ్రతం చేయడం వలన పాపాలు కష్టాలు నశించి పుణ్యప్రదమైన ఆనందకరమైన జీవితం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలకు ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు, ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్లు క్యూ కట్టారు. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులకు కష్టాలు తప్పడం లేదు. శ్రీవారిని దర్శించుకుందామని వచ్చిన భక్తులకు టీటీడీ అధికారులు నరకాన్ని చూపిస్తున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. అసలే సంక్రాంతి సెలవులు, ఆపై శని ఆదివారాల్లో ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తుతారని తెలిసి కూడా సరైన అరేంజ్మెంట్లు చేయకపోయారు. టికెట్లు మొదలుకొని బస్సు దాకా ఏ ఏర్పాట్లు సజావుగా చేయలేక టీటీడీ చేతులెత్తేసింది. పోనీ అందరికీ ఇదే సీనా అంటే అది కాదు. శరా మామూలుగా విఐపీల సేవలు మాత్రం పూర్తిగా తరించింది, సామాన్యులను గాలి కొదిలేసింది. దీంతో భక్తులు నరకం చూస్తున్నారు. శనివారం ఉదయం 1 గంట నుంచే శ్రీవారి ప్రత్యేక దర్శనం ప్రారంభమైంది. సామాన్యులకు మాత్రం ఆ అదృష్టం లేదు. అంతేకాకుండా శ్రీవారి మెట్టు మార్గాల్లో 40,000 మందికే దివ్య దర్శనం టికెట్లు కేటాయించారు. దీంతో మిగతా భక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. క్యూ లైన్లను, గేట్లను విరిచేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో ఈ ఉదయం జనతా దర్బార్ నిర్వహించారు. తన కేబినెట్ మంత్రులతో కలిసి దర్బార్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11:30 దర్బార్ కొనసాగింది. ఇక నుంచి ప్రతి శనివారం ఉదయం 9:30 నుంచి 11:30 వరకు జనతా దర్బార్ కొనసాగుతుందని కేజ్రీవాల్ తెలిపారు. అభిజ్ఞాన
जाएंगे जाइए सब तक। देखिए केजरीवाल जी आपसे रिक्वेस्ट कर रहे हैं, केजरीवाल जी आपसे रिक्वेस्ट कर रहे हैं, धक्का मुक्की मत। एपी में एक शॉर्ट ब्रेक।